हेलो फ्रेंड्स, वेलकम बैक टू आरआर कंप्यूटर्स। सो इंकोक वीडियो अच्छे मे मुझकोचा। सो ई वीडियो नेम चेप्पबोतुन्नानु अंटे नॉलेजैते मनम यूआरएल शॉर्टनर्स अयिते वाडुतू उंटाम। सो यूआरएल शॉर्टनर्स एम चेस्तायंटे ओक पेद्द उन्न लिंक नि चिन्न शॉर्ट लिंक लागा मारुस्तायि। सो यूआरएल नि शॉर्ट चेयडानिकि मनम रकरकाल ऐप्स अंड वेबसाइट्स वाडुतू उंटाम। बट पैथान लो मन ओन URL షార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం। దీని మనం కట్లీని ఉపయోగించుకొని మనం తయారు చేస్తాం। సో ఫస్ట్ అలా చేయాలంటే ముందు మీ పైచార్మ్ ఓపెన్ చేసి ముందు మీ PC లోపై పైచార్మ్ ఇంకా పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి। నెక్స్ట్ మీరు మీ పైథాన్ ని ఓపెన్ చేసి పైచార్మ్ ని ఒక కొత్త ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి URL షార్ట్నర్ అని చెప్పి। సో ఇక్కడ మీరు కట్లీని ఉపయోగించుకోవాలన్నాను కదా। సో ఇక్కడ మీరు క్రోమ్ లో ఒక నిమిషం cutt.ly కట్లీ అనేతే వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి। వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లాగిన్ ఆర్ సైన్ అప్। ఇక్కడ నేను లాగిన్ అవుతున్నా। ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అయితే రిజిస్టర్ అయిపోయింది। ఇక్కడ నా ఈమెయిల్ ఐడిని అయితే టైప్ చేసి నా పాస్వర్డ్ని కూడా టైప్ చేసి ఇక్కడ నా ఈమెయిల్ ఐడి కనబడుతుంది, ఎవరు ట్రై చేయకండి నా దాంతో జాయిన్ అవ్వడానికి, మీరు మీ ఈమెయిల్ ఐడితో జాయిన్ అవ్వండి। సో ఇలాగ అయిన తర్వాత నేను అసలు దీంట్లోకి ఎందుకు వస్తున్నానంటే ఈ పైథాన్ ప్రాజెక్ట్ చేయడానికి మనకు ఒక API కీ అనేది కావాలి। ఆ API కీలో ఇలా మీకు మీ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ API అని కనబడుతుంది కదా, API ని క్లిక్ చేసి API కీ అయితే క్లిక్ చేయండి। ఇక్కడ మేనేజ్ API అని ఉంటుంది, అది నొక్కి చేంజ్ API కీ మీరు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి, లేకపోతే కొన్ని హ్యాకర్స్ స్పామర్స్ మన దాన్ని వాడేస్తూ ఉంటారు, ఓకేనా? అలా మీరు చేంజ్ చేస్తూ ఉండండి। ఇప్పుడు ఈ API కీని కాపీ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను మీకు తర్వాత చెప్తా। API కీని కాపీ చేసుకున్నాక మీ పైచార్ని ఓపెన్ చేసి ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉన్న కోడ్ని అయితే నేను పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ URL షార్ట్నర్. ఇవన్నీ నా పైథాన్ ప్రాజెక్ట్స్ గైస్, ఇవన్నీ మీకు వీడియోస్ వస్తాయి। ఇక్కడ URL షార్ట్నర్ కోడ్ని అయితే కాపీ చేస్తున్నా। సో దీన్ని అయితే పైచామ్లో పేస్ట్ చేయండి, దీని సోర్స్ కోడ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది। సో ఇక్కడ మీకు ఒక API కీ అని కనబడుతుంది కదా, API కీ। సో ఇక్కడ యువర్ API కీ అని కనబడుతుంది కదా, యువర్ API కీని తీసేసి ఇక్కడ మీ API కీని పేస్ట్ చేయండి। ఇప్పుడు ఒకసారి నేను దీన్ని అయితే రన్ చేస్తా। రన్ చేసినప్పుడు అక్కడ ఒక ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఒక మాడ్యూల్ కావాలి, ఆ మాడ్యూల్ పై రిక్వెస్ట్స్ ఇక్కడ మీరు pip install requests అని అయితే టైప్ చేయండి। మీరు ఎంటర్ నొక్కిన తర్వాత అక్కడ అదైతే ఇన్స్టాల్ చేస్తుంది రిక్వెస్ట్స్ అనేదాన్ని। ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రన్ చేయండి। రన్ చేస్తే అక్కడ ఇంకేదో రాంగ్ అని చూపిస్తుంది। సో ఒక్క నిమిషం, ఆ ఎర్రర్ ఏంటో నేనైతే మీకు చూపిస్తాను। సో ఇక్కడ API కీ, ఓకే ఓకే వెయిట్ సెకండ్ గాయస్, ఇక్కడ రెండు సార్లు అయితే చేసింది అంటున్నాను। ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాం, సో మళ్ళీ రన్ చేద్దాం, సంథింగ్ ఇస్ రాంగ్ ఐ థింక్. ఇక్కడ API కీ అని పేస్ట్ చేయడం మర్చిపోయాం కాలం, పేస్ట్ చేద్దాం। ఓ గైస్, ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే చూడండి, మీకు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే కన్ఫ్యూజన్లో ఇందాక నేను API కీని కాపీ చేశా, బట్ నేను తర్వాత మళ్ళీ నా కోడ్ని కాపీ చేశా, అందుకే అది మనకు వచ్చేస్తుంది। ఇప్పుడు నార్మల్గా దీన్ని కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేద్దాం మన కోడ్ని, తర్వాత మళ్ళీ నా API కీ దగ్గరికి వెళ్ళి నా API కీని అయితే నేను కాపీ చేస్తా। API కీని అయితే కాపీ చేసి ఇప్పుడు API కీ దాంట్లో పేస్ట్ చేయాలి నార్మల్గా అయితే। ఇప్పుడు API కీ దగ్గర అయితే పేస్ట్ చేద్దాం। సో పేస్ట్ చేసిన తర్వాత రన్ చేద్దాం। రన్ చేస్తే అక్కడ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు రన్ చేసిన తర్వాత ఒక లాంగ్ లింక్ని పేస్ట్ చేయాలి, సపోజ్ నా యూట్యూబ్ ఛానల్ లింక్ని పేస్ట్ చేద్దాం। సో నా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేద్దాం, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి, అంతే షార్ట్ అండ్ URL అయితే వచ్చింది। ఆ URLని ఓపెన్ చేయగానే నా ఛానల్ అయితే వచ్చేస్తుంది గైస్।
సో గైస్ మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది. సో మీకు చెప్పడానికి నా ఛానల్ క్లోజ్ చేసేసి మళ్ళీ దాన్నే కాపీ చేసి షార్ట్ అండ్ యూఆర్ఎల్ని దాన్ని పేస్ట్ చేస్తా. సో గైస్ నా ఛానల్ అయితే వచ్చేసింది. సో గైస్ మన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయిపోయింది. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇంకొక పైథాన్ ప్రాజెక్ట్, ఇంకా ఏదో ఒక ప్రాజెక్ట్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.